విల్ స్టార్ట్ విత్ మీకు ఎంతో ఇష్టమైన ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ రాధిక గారు. ఒక్కసారి నన్ను తులసి కోట దగ్గరకు తీసుకెళ్ళండి. వెళ్ళే ముందు ఆ తులసమ్మ సమక్షంలో మీ ఒళ్ళో కళ్ళు మూస్తే తొలి ప్రేమలో కీర్తిరెడ్డి చెప్తాను. ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు బాలు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం మీరే. కానీ మీరెలా ఊహించుకోవడానికి నేనే కారణమైతే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాలు. ఓ బాలు, ఆ బాలులో స్వీట్నెస్ వస్తుంది కదా, అది సినిమా మొత్తం ఉంటుంది అది. బాలు బాలు ఏం చేస్తున్నావు? స్వయం కృషిలో విజయశాంతి గారి అందులో కామెడీ క్యారెక్టర్. వెళ్తాలి భయ్యా, చూడు నీ షాప్లో కూర్చుంటే ఎంత శోభగా ఉందో, నువ్వే చూపురహో. ఖుష్బు గారు, ఓయ్ బావా, 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటావు అనుకుంటే నాకు పెళ్ళే వద్దని నువ్వు కూర్చున్నావు. ఈ సన్నాసిని తీసుకొచ్చి నాకు కట్ట పెట్టారు. సర్లే, ఎలాగా నన్ను పెళ్లి చేసుకోలేకపోయావు, కనీసం నీ చెల్లెలకి నా తమ్ముడైనా ఇచ్చి పెళ్లి చేయి. రాజా ది గ్రేట్ రాధిక గారు, నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కానీ నా కొడుకేమిటో ఈ ప్రపంచం చూడాలి. మై సన్ ఇస్ బ్లైండ్ బట్ హీ ఇస్ ట్రెండ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు, అండ్ దుర్గ గారికి మా పాదాభివందనాలు. అయ్యో పెద్ద మాట. ఎస్, బట్ సింగర్స్ కూడా చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్లు అయ్యారు తర్వాత, లైక్ మను గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మీ టైంలో. బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా ఉండేది? బాలసుబ్రహ్మణ్యం గారితో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇద్దరు కలిసి కాంబినేషన్ లో హీరోకి హీరోయిన్ కి మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది, మా అనుబంధం ఎలా ఉండేది బాలు గారితో? చాలా గొప్ప అనుభూతి అండి నిజంగా. అదే దేవుడి దయ ఇదంతాను, లేకపోతే అంతంత పెద్ద లెజెండ్స్తో అంతా డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు వచ్చేది కాదు కదా. అసలు ఫస్ట్ బాపు గారి డైరెక్షన్లో వంశవృక్షం అన్న ఒక మూవీ తీశారు ఆయన. అందులో అనిల్ కపూర్ గారు హీరో, జ్యోతి గారు హీరోయిన్. జ్యోతి గారికి అంతకుముందు నేను తూర్పు వెళ్ళే రైల్లో కూడా నేనే చెప్పాను ఆవిడకి. అందులో ఇద్దరు, బాలు గారు అనిల్ కపూర్ గారికి డబ్బింగ్ చెప్పారు, నేను జ్యోతికి చెప్పాను. ఆ మూవీ అయిపోయింది, అయిపోయాక ప్రివ్యూ వేశారు. వేస్తే నేను వెళ్ళిన దానికి బాలు గారు వచ్చారు, అనిల్ కపూర్ గారు వచ్చారు, జ్యోతి గారు, బాపు గారు అందరూ వచ్చారు. అప్పుడు అంటే మొత్తం ఫీల్డ్ అంతా ఇక్కడే ఉండేది కాబట్టి అందరూ కలిసి చూసేలాగే ఉండేది. ఏవి ప్రొజెక్షన్స్ కూడా అందరూ వచ్చారు. వచ్చేస్తే అనిల్ కపూర్ గారేమో బాలు గారికి అబ్బా మీరు ఏం చెప్పారంటే నిజంగా నాకు లైఫ్ ఇచ్చారు. ఆయనకి తెలుగు అసలు తెలియదు కదా, చాలా డైలాగ్స్ అసలు నిజంగా చాలా కష్టం ఆయనకి చెప్పడం కూడా. ఆయన హిందీలో చెప్పేవారు చాలా, ఆ హిందీ లిప్కి ఈయన సింక్ చేసి తెలుగులో చెప్పాలి. ఓకే, అంత కష్టపడి ఆయన చెప్పారు. నేను ఇలాగ రాగానే గబగబ బాలు గారు నా దగ్గరికి వచ్చేసి ఈ సినిమాతో నేను మీకు ఫ్యాన్ అయిపోయానండి అన్నారు. బాబోయ్, నాకు నిజంగా ఆ క్షణం అసలు ఇంకేం కనిపించలేదండి బాబు, లైఫ్ ఇంక ఇంతకంటే సంతోషమైన మోమెంటే లేదేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఆయనకి అంత ఫ్యాన్. మీరు మామూలు ఫ్యాన్ కాదు, నాకు సింగర్స్లో బాలు గారు అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. అలాగే లేడీస్లో సుశీల గారు, వీళ్ళిద్దరూ అంటే అంత ఇష్టం నాకు. అలాంటిది ఆయన వచ్చి నాకు చెప్పేసరికి బాబాయ్ ఏంటంటే, నేను జ్యోతి యాక్చువల్గా తెలుగులోనే మాట్లాడింది, నేను ఆ తెలుగే మాట్లాడాను, అది నిజంగా కష్టం కూడా కాదు. కానీ ఆయన ఏంటంటే హిందీలో మాట్లాడిన అనిల్ కపూర్ గారికి మ్యాచ్ చేసి మాట్లాడడం అన్నది ఎంత టఫ్ అది. అటువంటిది ఆయన వచ్చి నన్ను ఫ్యాన్ అన్నారంటే నిజంగా అది. ఇంకొక సందర్భంలో నాకు శైలజ గారు కూడా ఈ మాట చెప్పారు, బాలు గారే చెప్పారు మమ్ముటి గారికి. ఓకే, రాధిక గారికి. నేను రాధిక గారికి చెప్పాను. ఆ సినిమా ప్రొజెక్షన్లో శైలజ గారు వచ్చారు. దానికి వచ్చినప్పుడు ఆయన చెప్పే, ఆవిడ దగ్గరకు వచ్చి చెప్పారు, అన్నయ్య మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పమన్నారు, రాధిక్ గారికి నిజంగా మీరు ప్రాణం పోసారండి, ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసారు అని. నన్ను మీరు నా గురించి చెప్తే నేను ఇంకా అన్నయ్య గురించి నేనేం చెప్తాను, నేను
ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కదా అదంతా. అదంతా కూడా మేము కాంబినేషన్లో చెప్పిన మూవీస్, ఆ ఫిలిమ్స్ అన్నీ కూడాను. అలాగా ఆయన మాత్రం వెంటనే బాగుంటే బాగుందని చెప్పేయాలి ఆయన. ఇది ఉంది ఆయన దగ్గర. ఎలా అనిపించిందమ్మా ఆయన మిస్ అయినప్పుడు అంత పిచ్చి? చాలా బాధపడ్డానండి నేను. ఒక 10 డేస్ వరకు నేను చాలా, ఎందుకంటే అంతకు ముందేనండి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఆయన బర్త్డేకి, మీకు బాలుగారితో ఉన్న అనుబంధం ఎలాంటిది అని అడిగితే మొత్తం అన్ని విషయాలన్నీ ఆయనతో పంచుకున్న అనుభూతులన్నీ కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను అనమాట. ఆ ఇంటర్వ్యూ చూసి బెన్నీల గంటి గారు వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి, అయ్య బాబాయ్ మాకంటే మీరు చాలా బాగా మాట్లాడారండి బాలుగారి గురించి, ఇన్ని విషయాలు బాలుగారి గురించి మీకు తెలుసు అన్నది మాకే తెలియదు అని చెప్పి ఆయన కూడా అన్నారు. అసలు చాలా సినిమాల్లో ఈ పాటల మధ్యన డైలాగ్స్ వస్తాయి కదా హీరోయిన్స్కి, ఆ హీరోయిన్స్కి మనం డబ్బింగ్ చెప్తాం. ఓకే, డబ్బింగ్ చెప్తాం కాబట్టి ఆ పాటలో వచ్చిన డైలాగ్స్ కూడా మనమే చెప్పాలి. అది ఎక్కడ చెప్పాలి? మనం రికార్డింగ్ థియేటర్లో ఆయన పాడుతుండగా ఆ గ్యాప్లో ఎక్కడ డైలాగ్ వస్తుందో ఆ డైలాగ్ మనం చెప్పాలి. తర్వాతే ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తారు అవును ఆ డైలాగ్కి. అలాగే చాలా సినిమా పాటల్లో తెలుగులో కానివ్వండి తమిళ్లో కానివ్వండి బాలుగారు పాడుతుండగా నేను డైలాగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగా అలాగా ఒక సినిమా అయితే బాలచంద్ర గారి, కమల్ గారు రేవతి గారు యాక్ట్ చేశారు. చాలా మంచి మూవీ అది. అందులో కమల్ గారికి బాలుగారే చెప్పారు, నేను రేవతికి చెప్పాను ఆ సినిమాలో. ఆ సినిమాకి ఏమైందంటే లాస్ట్ క్లైమాక్స్లో సినిమాలో ఉన్న పాటలన్నీ వీళ్ళ పాడిన డ్యూయెట్స్ కానీ అవి కానీ ఇవి కానీ వీళ్ళు హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు రేవతి గారు కమల్ గారు ఇద్దరు పాడుకుంటూ వెళ్తారనమాట ఆ సాంగ్స్ అన్నీ కూడాను. ఆ తర్వాత మొత్తం డబ్బింగ్ అంతా అయిపోయి లాస్ట్లో ఆ పాటలు వేసరికి నేనని ఏమండి డబ్బింగ్ ఎంత చెప్పమన్నా చెప్తాను, ఎన్ని పేజీలు డైలాగులు ఇచ్చినా నేను చెప్పేస్తాను, పాటకి మనకి సంబంధమే లేదండి. ఎవరైనా సింగర్ నేను పెట్టి పాడించుకోండి అది మాత్రం ఓకే అది నాకు రాదు అని చెప్పేసాను. సరే అన్నారు, నేను వచ్చేసాను. ఒకరోజు సడన్గా బాలుగారు థియేటర్కి వచ్చారు ఆ పాటలన్నీ పాడడానికి అనమాట. ఈ క్యారెక్టర్ చెప్పింది ఎవరు? దుర్గే కదా అన్నారు. అవును, మరి ఆవిడ రాలేదే పాడాలి కదా నాతో పాటు అని. లేదండి ఆవిడ సింగర్ ఎవరన్నా పెట్టుకోమన్నారు, అదంతా ఏం లేదు ఆవిడ రమ్మనండి. సరే అని నాకు ఫోన్ చేశారు. నేను అంటే విషయం చెప్పలేదు, ఏదో కరెక్షనో ఏదో అనుకొని నేను వెళ్ళాను. వెళితే ఏంటి ఇది మన ఇద్దరం కలిసి పాడాలి ఇది పాడనన్నారట. అయ్య బాబాయ్ నాకు రాదండి, అందులో మీతో కలిసి పాడడం అంటే ఏమన్నా అసలు నా కాళ్ళు చేతులన్నీ వణుకుతున్నాయి అని. ఏం లేదు నేను పాడతాను నాతో పాటు మీరు పాడేయండి అని చెప్పి అది ఒకటోటి తెలుగులో రాసి ఒక్కొక్క పాటగా. ఏం పాట అది? అది తమిళ్లో గుర్తుంది కానీ నాకు తెలుగులో చెప్పలేదు. తమిళ్లోనే చెప్పండి. కాలకాల మాగబాళం కాదలుకు నాంగళ్ అర్పణం, కాళిదాసన్ కంపన్ కూడా కండదిల్లే ఎంగళ్ సొప్పణం, భూమి ఎంగళ్ వాహనం అని ఒక సాంగ్ ఉంది. జానకి గారు వచ్చారు ఇప్పుడు. అలాగా చాలా సాంగ్స్ ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కలిపి ఓకే అది ఆయనతో పాటు నేను పాడానా అరిచారా మాట్లాడానో నాకు తెలియదు, కానీ ఆయనతో పాటు కలిసి ఆ పాట పాడిన అనుభవం కూడా నాకు ఉందని ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అందుకని ఆయన మిస్ అవ్వడం చాలా బాధ కలిగిందండి. ఒక 2-3 రోజులు కోలుకోలేకపోయాను నేను. సో ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్తారు కదమ్మా, ఎప్పుడు కూడా రే అసలు నిజంగా ఈ వాయిస్ నాకు వల్ల అవ్వట్లేదు, అసలుకి వోకల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్న ఫీలింగ్స్ ఏమైనా కలిగాయా ఆ రోజుల్లో? ఇంతవరకు లేదండి. ఇంతవరకు లేదు, ఈ రోజు వరకు లేదు. ఇప్పుడు డబ్బింగ్ చెప్పన్నా కానీ వెళ్ళిపోతారు? వెళ్ళిపోతారు, అది ఆయనకి తెలుసు కాబట్టి ఏనాడు దేనికి ఏ అబ్జెక్షన్ లేదు. ఓకే, నీ ఇష్టం. ఒకసారి మాత్రం అన్నారు ఎప్పుడంటే 25 ఇయర్స్ అయిపోయాక ఇంకా హీరోయిన్స్కి చెప్పేసావు కదా 25 ఇయర్స్ అయిపోయింది దీంతో అలాగే స్టాప్ చేసేయచ్చు కదా అని. ఆ తర్వాత అన్నాను సరే ఆ హీరోయిన్స్కే కదా ఎప్పుడు చెప్తున్నాను, ఆనాడు చెప్పిన రాధిక్ గారికి ఈనాడు చెప్తున్నాను, ఆనాడు చెప్పిన ఖుష్బుకి ఈనాడు చెప్తున్నాను, ఆనాడు చెప్పిన రేవతికి ఈనాడు చెప్తున్నాను, వాళ్ళకి నేను చెప్పేది ఆ అంబిక్ గారికే చెప్తున్నాను. సో నేనేమే ఇంకో క్యారెక్టర్గా నేను అది మదర్గా చూసి చెప్పట్లేదు, నేను నా హీరోయిన్కి నేను చెప్తున్నాను అంతే.
అని అని ఇంకా అలా అలా కంటిన్యూ అయిపోయింది. సో వయసు పెరిగే కొద్దీ మీ వాయిస్ మారుతుంది, వాళ్ళు కూడా యాక్టింగ్ స్టైల్ మారుతుంది కాబట్టి ప్లస్ అయిపోయింది. నా వాయిస్ మారలేదులేండి. అదేనండి, ఇప్పుడు ఎంగులో రాధిక గారు చెప్పేది ఇప్పుడు రాధిక చెప్పే గారు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా అట్లా. కానీ అది కూడా కష్టం, అలా మోడ్యులేషన్ చేంజ్ చేసి చెప్పాలన్నా కానీ కష్టమే. అన్ని ఏదో చెయ్యాలి అన్న ఒక తపన అయితే మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ రోజుకి నాకు కొత్తనండి, ఏదైనా ఒక మూవీకి వెళ్ళి ఆ ఫస్ట్ ఒక రెండు డైలాగులు చెప్పేంత వరకు కూడా నాకు కొత్తగానే ఉంటుంది. ఆ మూడు డైలాగు నుంచి నేను వెళ్ళిపోతాను, ఇంకా అలాగ వెళ్ళిపోతాను. ఓకే, ఈ రోజుకి నాకు ఆ ఫస్ట్ డైలాగ్ చెప్పడం అంటే భయమే. ఓకే, అంటే ఇంకా తప్పనే, ఇంకా బాగా చెప్పాలని. నేను చెప్పిన మూవీస్ ఇప్పుడు చూసి కొన్ని మూవీస్ అయితే నాకే నవ్వు వస్తుంది, ఏంటి ఇక్కడ ఇలా చెప్పానంటే, ఇలా చెప్పుంటే బాగుండేది కదా అని నాకే అనిపిస్తుంది. ఎక్కువ ఏది పండించగలరు, ఎమోషనలా లేకపోతే సీరియస్సా లేకపోతే కామెడీయా? కామెడీ చెప్పాను కదా ఇప్పుడు. అదే ఎక్కువ ఏది చెప్పాను కదా, ఎక్కువ ఏది మీకు? అన్ని 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 హై పిచ్ నుంచి లో హై పిచ్ నుంచి లో పిచ్ వరకు. కొన్ని కొన్ని ఉంటాయి కదమ్మా, ఇప్పుడు సమ్ అరిచే సీన్లు కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి, అసలు కొన్ని చెప్పాలంటే చాలా కష్టం. అది ఏదన్నా అది మానభంగం సీన్లు అప్పుడు కానీ ఇవన్నీ చెప్పాలన్నా స్క్రీన్ మీద చాలా కష్టంగా ఉంటుంది. హీరోయిన్స్ వాళ్ళకి కష్టమే, మీకు కష్టమే. ఇలాంటి బాగా టఫ్గా ఇబ్బందిగా ఫీల్ అయ్యే సీన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు ఎక్కువ? అది ఇప్పుడు అలాగా అరుపులు అవన్నీ ఉంటే అవి కొంచెం లాస్ట్లో చెప్పేలాగా పెట్టుకుంటాం. ఓకే, ఫిల్మ్ మొత్తం అయిపోయాక లాస్ట్లో అప్పుడు ఒకవేళ వాయిస్ బ్రేక్ అయిపోయినా పర్వాలేదు కదా అలాగా చెప్పేవాడు. రొమాంటిక్ సీన్స్ కానీ అవన్నీ నార్మల్ గా వచ్చేస్తాయి, ఇంకా అసలు ఫ్లో ఎక్కడ తగ్గేది లేదు. లేదు. సో ఈయన ఎక్కడ పరిచయం అయ్యారమ్మా? ఏంటి లవ్ మీది లవ్వా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కా మ్యారేజ్. లవ్ కా మ్యారేజ్ ఫస్ట్ ఆయనే ప్రపోజ్ చేశారు లేకపోతే మీరు ప్రపోజ్ చేశారు? లేదు లేదు, ఆయనే. దుర్గా గారి లవ్ స్టోరీ అంటే ఏమని చెప్తారు నాకు? ఏమి లేదండి, లవ్ స్టోరీ ఏం లేదు. ఒకే చోటే ఉండేవాళ్ళం, మేము తెన్నపెట్లో ఉండేవాళ్ళం. ఆయన అక్కడ 92C అని అక్కడ ఉండేవారు. ఓకే, నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేవారు, మాట్లాడేవారు, తర్వాత పేరెంట్స్తో మాట్లాడేశారు. అలాగే ఓ 50 ఇయర్స్ బ్యాక్ కూడా కాలేజీ సీన్లు ఉన్నాయి అన్నమాట. ప్లస్ వన్ చదువుకునేదాన్ని. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? బిఏ చేశారు, SIT. ఓకే, ఇమ్మీడియట్గా పేరెంట్స్ చెప్పడం, యాక్సెప్ట్ చేయడం చేయడం. మ్యారేజ్ తర్వాతే నేను చదువుకున్నాను. ఆయన కూడా చెప్పారు. ఆయన డైరెక్టర్ ఎప్పుడయ్యారు? ఆయన 1982. ఫస్ట్ పిక్చర్ ఆయనది పయనంగళ్ ముడిబదిలై. ఓకే, మోహన్ అండ్ పూర్ణిమ భాగ్యరాజ్. ఓకే, పూర్ణిమ భాగ్యరాజ్కి అన్ని మూవీస్ నేను చెప్పాను డబ్బింగ్. అన్ని మూవీస్ ఊర్వశికి ఊరోసే కదా, చాలా కామెడీగా ఉంటుంది. అవునవును, వస్తాను లాస్ట్లో వస్తాను. తెలుగులో రిలీజ్ అయిన అన్ని పిక్చర్స్కి మీరేనా? అంటే డబ్బింగ్ చెప్పిన మూవీస్ అన్నిటికీ తెలుగులో నేను, బట్ వాయిస్ కూడా నేను. ఆ వాయిస్ లాగా షింక్ అయిపోయింది అసలు డైరెక్ట్గా మీద. అసలు ఆమెకి పిక్చర్ ఫ్యాన్స్, ఆ వాయిస్ ఆమెదే అన్నంత ఫ్యాన్స్ ఉంటారు ఆమెకి. అంటే ఆ పాజ్ ఇవ్వటం, మళ్ళీ మాట్లాడటం, మళ్ళీ ఆ కామెడీ, ఆ టైమింగ్, ఆ నవ్వటం, అక్కిత కిత్తలు ఇవన్నీ ఉంటాయి. కోవై సర్లాకి? కోవై సర్లాకి చెప్పలే, బట్ నాకు ఇష్టం. ఒక మూవీ అయినా సరే కోవై సర్లాకి చెప్పాలని అనుకుంటాను నేను. ఓకే, చెప్పలే ఇంతవరకు ఆవిడకి, చెప్పే అవకాశం దొరకలే. ఎంత ఉండేదమ్మా అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్లకి రెమ్యునరేషన్? రెమ్యునరేషన్ ఎంత ఉంటుందంటే ఒక 500, 1000 అంతే అంతే ఉండేది అప్పుడంతాను. ఓకే, అలాగా కొంచెం కొంచెం పెరిగి 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 నేను హీరోయిన్స్ అని చెప్పే రాధా వాళ్ళందరికీ చెప్పే టైంకి 10,000 సినిమా మొత్తం. సినిమా మొత్తం 10,000, ఆ తర్వాత 25,000, ఆ తర్వాత 100,000. మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 100,000 సినిమాకి? 30-40 ఇయర్స్ బ్యాక్. 100,000 అంటే 40 ఇయర్స్ బ్యాక్ 100,000 కాదండి, ఒక 20 ఇయర్స్ బ్యాక్. 20-25 ఇయర్స్ బ్యాక్. 100,000 అంటే ఈరోజు 1,00,000. ఇది ఒకే ఒకడు మనీషా కోయిరాలకి చెప్పాను కదా, అది కానీ బాబా కానీ బాగుంటుంది మనీషా కోయిరాల, అవన్నీ కూడా ఆ రెమ్యునరేషన్. సూపర్. రాజా ది గ్రేట్ కానీ కూడా. సో లోయెస్ట్ 500, హైయెస్ట్ 100,000. 100,000 రూపాయలు.
మీ రెమ్యూనరేషన్తో 2 నెలలు కొనేశారు. సో నిజంగా ఒప్పేసుకుంటా చూడండి, మీరు గ్రేట్. అది నిజమే కదా. కొంతమంది ఏమొస్తాయిలేండి, వచ్చినాయి ఖర్చులు సరిపోతాయండి అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీలాగా ఓపెన్గా చెప్పరు కదా, రెమ్యూనరేషన్తో 2 నెలలు కొనేసిన దుర్గా గారు. హీరోయిన్స్ సపోర్ట్ కానీ హీరోయిన్స్ కోఆపరేషన్ కానీ ఎలా ఉండేదమ్మా? వాళ్ళు అంత కోఆపరేట్ చేస్తేనే మీరు అంత బాగా చెప్పగలరు సీన్స్ కూడా. ఆ రోజులు ఎలా ఉండేది, లైక్ వీళ్ళందరూ హీరోయిన్స్ ఎలా ఉండేది? అందరూ అది నాకు పెద్ద సపోర్ట్ ఉండేది. హీరోయిన్స్ సపోర్ట్ మరి అందరికీ అలాగా జరుగుతుందా జరగదా అని కూడా నాకు తెలియదు. కానీ నాకు మాత్రం తమిళంలో కానీ తెలుగులో కానీ హీరోయిన్స్ సపోర్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఓకే, ప్రతి హీరోయిన్, ఇప్పుడు భాగ్యరాజు గారి పిక్చర్ డార్లింగ్ డార్లింగ్లో పూర్ణిమ గారికి చెప్పాను, ఆవిడ ఇంకా నెక్స్ట్ మూవీ నుంచే నా వాయిస్ కావాలని ఫోన్ చేసి, వాళ్ళు మా ఇంటికి రావడం ఏంటి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి, ఇలాగ ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళవి చాలామంది హీరోయిన్స్, రాధ గారు కానివ్వండి, అంబిక గారు కానివ్వండి, ఊర్వశి కానివ్వండి, వాళ్ళందరూ కూడా మా పాపల బర్త్డే ఫంక్షన్ అంతా కూడా వాళ్ళు వచ్చేవారు ఇంటికి. ఓకే, అలాగా చాలా కలిసిపోయిన వాళ్ళేనండి అందరూ. నదియా గారు, ఆవిడైతే ఎన్నిసార్లు ఎన్ని మూవీస్కి నాకు థ్యాంక్స్ చెప్పిందో ఆవిడకి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేసే మదర్ క్యారెక్టర్స్ ఏది నేను చెప్పలేదు. ఓకే, ఆవిడ హీరోయిన్స్ టోటల్గా నేనే చెప్పాను. ఓకే, ఫస్ట్ మూవీ నుంచి తమిళంలో ఆవిడ లాస్ట్ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత 2 మూవీస్ యాక్ట్ చేసింది, అవి చెప్పాను. అదే ఇప్పుడు ఆవిడ మదర్స్కి యాక్ట్ చేసింది నేను చెప్పాను. హీరోయిన్స్ చెప్పిందంతా చెప్పాను టోటల్గా అన్ని మూవీస్కి. బట్ ఏదన్నా సినిమా ఈ రేపు డబ్బింగ్ ఇంకా అని చెప్పి రేపు వెళ్తే వేరే డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టుకోవటం ఇలాంటి ఏమైనా జరిగాయా ఆ రోజుల్లో? మీ రోజుల్లో ఎక్కువ ఉంటుంది కదా ఉండేవి, కానీ కొంచెం నాకు జరగడం తక్కువేనండి. ఎందుకంటే హీరోయిన్ సపోర్ట్ ఉండేది కదా. కొంతమంది అయితే ఊర్వశి చెప్పాను కదా మీరు అన్న అంటేనే జ్ఞాపకం వచ్చింది, శ్రీప్రియ గారి డైరెక్షన్లో ఆర్టిస్ట్ శ్రీప్రియ గారు ఉన్నారు కదా, ఆవిడ డైరెక్షన్లో ఊర్వశి హీరోయిన్గా యాక్ట్ చేసింది, మోహన్ గారు హీరో, ఆవిడ డైరెక్షన్ కాబట్టి ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ కూడా చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పేవారు అప్పుడప్పుడు, ఆవిడే డబ్బింగ్ చెప్పుకున్నారు ఊర్వశికి. అదేమో ఊర్వశి చూసి అయ్యో ఒక నాకు దుర్గ వాయిసే మ్యాచ్ అవుతుంది, మీరు చెప్పారు అలాగా ఇలాగా అని చెప్పి ఎలాగో బతిమలాడి ఆవిడ్ని కన్విన్స్ చేసి మొత్తానికి ఆవిడ వాయిస్ మార్పించి మళ్ళీ నా చేత చెప్పించేది. ఓకే, మళ్ళీ శ్రీప్రియ గారి సమక్షంలో నేను ఊర్వశికి చెప్పాను. అలాగా అంత ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా ఆ వాయిస్ తీయించేసి నా చేత చెప్పించేవారు హీరోయిన్స్. సో అందుకని టోటల్గా నేను చెప్పిన హీరోయిన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టోటల్ ఆ టైంలో అంతా ట్రెండ్ సెట్ చేశారు. అవును, తగ్గేదేలే అలాంటి ట్రెండ్ సెట్ చేశారు అందరికీ. నిజంగా అంత ఫ్రెండ్లీగా ఉండేవారండి. ఇప్పుడు లేదు కదా అదంతా, ఫాస్ట్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు మీట్ అవ్వడం లేదు కదండి, ట్రాక్సే కదా. హీరో వస్తే ట్రాక్ చెప్పుకొని వెళ్ళిపోతాడు, హీరోయిన్కి మనం చెప్పాలంటే ట్రాక్ చెప్పుకొని వెళ్ళిపోతాం, ఎవరి ట్రాక్ వాళ్ళదే. ఓకే, ఇప్పుడు ఇంజనీర్ లోపల ఉంటారు, మనం మైక్ ముందు ఉంటాం, ఓ డైరెక్టర్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, అంతే అయిపోతుంది. మనం మన క్యారెక్టర్ మనం చెప్పేసుకొని ఓ 9 to 1లోనో ఎంతో చెప్పుకొని మనం వచ్చేస్తాం, ఈజీ అయిపోయింది డబ్బింగ్. అప్పుడు అలా కాదు, ఒక వారం పట్టేది ఒక సినిమా అవ్వాలంటే. ఒక్కొక్క సినిమాకి 10 డేస్ అయ్యేది. టీ కృష్ణ గారి మూవీస్ అంతా అయితే 10 రోజులు 15 రోజులు కూడా అయ్యేవి. అలాగా అన్ని రోజులు మనం ఆ మూవీకి వెళ్ళాల్సి వచ్చేది. ఓకే, అందుకని అప్పుడు కష్టము ఎక్కువే కానీ తృప్తి ఎక్కువే. ఇప్పుడు కొత్తగా వచ్చే కష్టం తక్కువ. అలా అంటే ఏంటంటే ఏమి లేదు, ఇప్పుడు వచ్చే పిక్చర్స్ అన్నీ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఏమి లేవు కదండి. ఇప్పుడు తక్కువ పాత్ర, చాలా తక్కువ పాత్ర, ఏదో ఒక 4-5 సీన్లు ఒక 2 సాంగ్స్ దాంతో అయిపోతుంది. సో ఎవరికైనా సరే ఇప్పుడు అలాంటి పాత్రలు వచ్చినప్పుడే కదా మన టాలెంట్ కూడా బయటపడుతుంది. ఇప్పుడు రాధిక్ గారు యాక్ట్ చేశారంటే ఆవిడ యాక్ట్ చేసిన మూవీస్ అసలు మనం చెప్పలేం, అంత గొప్ప మూవీ. హీరోకి ఈక్వల్గా ఉండే క్యారెక్టర్స్ వాళ్ళంతా చేసిన టైంలో. అలాగే విజయశాంతి గారు ఏంటి, వీళ్ళందరూ కూడా గొప్పగా ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులకి మీరు ఏం సజెస్ట్ చేస్తారమ్మా? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ పంక్చువాలిటీ అండి. మనం
ఫీల్డ్కి రావచ్చా రాకూడదా అనేది కూడా. అంటే మీరు అన్నారు ఇంతకుముందు బిఫోర్ మంచి సీన్లు ఉండేవి, ఇప్పుడు 4-5 సీన్లతో క్లోజ్ చేసేస్తున్నారు హీరోయిన్ గెటప్ని. మళ్ళీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతోంది అనుకుంటారు. ఇప్పుడు తమిళంలో మళ్ళీ ఇప్పుడు జ్యోతి గారు యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు నయనతార వీళ్ళందరూ వచ్చాక మళ్ళీ ఇప్పుడు కొంచెం హీరోయిన్ ట్రెండ్ వస్తుంది మళ్ళీను. ఓకే, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అది ఇప్పుడు వచ్చేవాళ్ళకి ఏంటంటే పంక్చువాలిటీ తక్కువ, కోపగించుకున్నా సరే ఇది నిజమేది. డెడికేషన్ కావాలండి, మన వర్క్ మీద మనకి ప్యాషన్ ఉండాలి. ఆ మూడు ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం, కంటిన్యూ అవ్వగలుగుతాం, లేదంటే కట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు హీరోయిన్స్ కొత్తగా వస్తున్నారు, మరి అందరూ రాధిక గారిలాగా లేరు కదా, 40 ఇయర్స్కి ఎవరు లేరు కదా. వస్తారు, ఒక రెండు సినిమాలు యాక్ట్ చేస్తారు, దాంతో వెళ్ళిపోతారు. ఏదైనా అవి చాలా ముఖ్యం. తమిళంలో పెద్ద డైరెక్టర్ ఉన్నారు, ఎస్పి ముత్తురామన్ గారు అని తెలుసు కదా, ఆయన అనేవారు ఎవరైనా టైము ఎంత అని అడిగితే నేను కరెక్ట్గా అది ఎంటర్ అయ్యానంటే డబ్బింగ్ థియేటర్లో, టైం ఎంత అంటావేంటయ్యా, దుర్గొచ్చింది కదా 5 మినిట్స్ టు 9 అయి ఉంటుంది అనేవారు. కరెక్ట్గా టైం చూస్తే 5 టు 9 ఉండేది, అంటే 9 o'clock డబ్బింగ్. సో 5 మినిట్స్ ముందు ఉండేదాన్ని అక్కడ. అలాగా పంక్చువాలిటీలో మాత్రం అంత పేరు నాకు. ఆ కాలంలో కూడా పంక్చువాలిటీ తక్కువేనండి, చాలామంది దగ్గర అది తక్కువే.